హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను క్యాండిల్ స్టిక్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలనే విషయం మీద మాట్లాడతాను. సో క్యాండిల్ స్టిక్ అంటే మనందరికీ తెలుసు. సో ఇక్కడ మనం ఇది క్యాండిల్ స్టిక్స్ అంటారు వీటిల్ని. సో చార్ట్ ప్యాటర్న్స్ని కానీ చార్ట్స్ని కానీ ఇండికేట్ చేస్తుంది మనకి క్యాండిల్ స్టిక్. సో ఇందులో క్యాండిల్ స్టిక్స్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్, అలాగే షాడోస్, అవన్నీ ఏమి రిప్రజెంట్ చేస్తాయి అనే విషయం మనం తెలుసుకుందాం. ఓకే, ఎందుకు మెయిన్ రీజన్ ఏంటి, ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే కనుక, సో క్యాండిల్ స్టిక్ అనేది ఒక బిహేవియర్ని మన క్రౌడ్ ఏదైతే ఉందో, స్టాక్ మార్కెట్లో అమ్మటం కొనటం ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క బిహేవియర్ని తెలుపుతుంది అన్నమాట. సో సెల్లర్స్ ఉన్నారా, బయ్యర్స్ ఉన్నారా, లేకపోతే ఈ పర్టికులర్ స్టాక్ ఏ ట్రెండ్లో ఉందా, అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, అలాగే ఫార్మేషన్స్ కూడా చేస్తుంది అన్నమాట. సో డోజీ ప్యాటర్న్ అని చెప్పి, బేరిష్ ఎంగల్ఫింగ్ అని చెప్పి, బుల్లిష్ ఎంగల్ఫింగ్ అని చెప్పి, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఒక స్టాక్ మూమెంట్ని మనకి ఇండికేట్ చేస్తాయి. సో క్యాండిల్ స్టిక్స్ గురించి తెలుసుకోవటం, క్యాండిల్ స్టిక్ యొక్క ప్యాటర్న్స్ని గురించి లెర్న్ చేసుకోవటం మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బట్ బిఫోర్ దట్ అసలు క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతుంది, అలాగే క్యాండిల్ స్టిక్కి షాడోస్ అంటారు కదా, షాడోస్ అంటారు లేకపోతే విక్స్ అంటారు, సో ఒత్తులు అనమాట. సో దాని యొక్క ఇండికేషన్ ఏంటి, ఆ ఒత్తి యొక్క ఇండికేషన్ ఏంటో ఆ వీడియోస్ గురించి, ఆ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఇంతకుముందు నేను చేసిన చాలా వీడియోస్ చూడండి. టెక్నికల్స్ మీద అలాగే ఫండమెంటల్స్ మీద చాలా వీడియోస్ చేయటం జరిగింది. సో అవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి. సో ఇదే మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను మీకు అమర్ రాజా అనే ఒక కంపెనీ ఉంది కదా, సో ఇది in.tradingview.com. సో ఇందులో మనకి చార్ట్ యొక్క చార్ట్స్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చేయడానికి యూస్ఫుల్ అవుతూ ఉంటుంది ఇది. ఓకే, సో చూడండి, సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఒక క్యాండిల్ స్టిక్ ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్కటే ఉంది, ఇది ఒక్కటి ఉంది అనుకుందాము. సో ఇది ఒక్కటి, ఇదేంటో, దీని యొక్క ఇండికేషన్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇలాగా క్యాండిల్ స్టిక్ లాంటిది ఒకటి, ఇది క్యాండిల్ స్టిక్. సో ఇది ఎందుకంటే గ్రీన్ క్యాండిల్, ఒకటి మనకి రెండు విధాలుగా చూపిస్తారు, ఒకటి గ్రీన్ క్యాండిల్స్, ఒకటి రెడ్ క్యాండిల్స్. సో ఇక్కడ చూసారు కదా మీరు ఇదే చార్ట్లో. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి. సో గ్రీన్ క్యాండిల్స్ అన్నీ ఏంటంటే బేరిష్ బుల్లిష్ క్యాండిల్స్ అన్నమాట. అంటే ఆ రోజు ప్రైస్ అనేది పెరిగింది. సో అంటే ఓపెనింగ్ ప్రైస్ కన్నా క్లోజింగ్ ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి, అది గ్రీన్ క్యాండిల్గా ఫామ్ అవుతుంది. అదే గ్రీన్ క్యాండిల్ని మనకి ఏంటంటే బుల్లిష్ క్యాండిల్ అని చెప్తారు. ఓకే, సో ఇక్కడ చూద్దాం, బుల్లిష్ క్యాండిల్ అని రాస్తాను ఇది. ఓకే, ఇది బుల్లిష్ క్యాండిల్. ఓకే, సో అలాగే మనకి ఇంకొకటి డ్రా చేస్తాను మీకు, బేరిష్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్. సో ఓకే, బేరిష్ క్యాండిల్ అనేది మనకి బ్లాక్ క్యాండిల్స్గా కొంతమంది డినోట్ చేస్తారు, లేకపోతే రెడ్ క్యాండిల్స్గా మనకి డినోట్ చేస్తారు. సో మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్స్లో డినోట్ చేసుకుందాం. ఓకే, సో ఇది దీని విక్స్ అంటారు. సో ఈ ఒత్తులు అన్నమాట. సో అది కూడా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది ఇంకా టెక్స్ట్, ఇది బేరిష్. ఓకే, బేరిష్ క్యాండిల్ అంటే ఆ రోజు ప్రైస్ ఓపెనింగ్ ప్రైస్ కన్నా క్లోజింగ్ ప్రైస్ తక్కువ ఉందన్నమాట. ఓకే, సో ఇందులో ఇక్కడ చూసారు కదా, సో ఇది ఓపెనింగ్ ప్రైస్ అన్నమాట. ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ ఉందో దీన్ని, సారీ, ఇది ఓపెనింగ్ ప్రైస్, ఇది క్లోజింగ్ ప్రైస్ అన్నమాట. సో ఇక్కడ ఓపెన్ అయిందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇది ఓపెనింగ్ ప్రైస్ అనుకుందాం దీన్ని. ఓకే, సో ఓపి అని రాస్తాను, ఓపెనింగ్ ప్రైస్ అని చెప్పి. ఓకే, సో ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, ఓకే, ఓపెనింగ్ ప్రైస్ అని రాసుకుందాం ఇది. ఓకే, సో ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఒక 100 రూపీస్ ఉందనుకోండి. ఆ రోజు ఇంత పర్టికులర్ స్టాక్ అనేది 100 రూపీస్కి ఓపెన్ అయిందనమాట. ఓకే, సో ఆ రోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి మనకి, సో ఇక్కడ చూడండి మళ్ళీ, సో ఇక్కడ మళ్ళీ మనం క్లోజింగ్ ప్రైస్ అనమాట, పైన క్లోజ్ అయింది. అంటే 100 నుంచి ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇది క్లోజింగ్ ప్రైస్ అనుకుందాం, సిపి 110 రూపాయలు వెళ్ళింది అనుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది మనకి, ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ స్టాక్ ఓపెనింగ్ అప్పుడు, అంటే 9:15 మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి 100 రూపీస్కి ఓపెన్ అయింది అనుకోండి, అదే మనకి 3:30కి మార్కెట్ క్లోజింగ్ టైంకి 110 వచ్చింది అనుకోండి. సో అది ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ ఒత్తులు ఏంటి, పైన ఒత్తు కింద ఒత్తులు ఏంటంటే, వీటిల్ని ఆ రోజు మనం షాడోస్ అంటారు లేదా విక్స్ అంటారు, ఆ రోజు ఏర్పడిన హై పాయింట్ అనమాట. ఇక్కడ వరకు వెళ్ళినాయి. ఓకే, సో ఇక్కడ వరకు వెళ్ళింది ప్రైస్ అయితే, ఇక్కడ వరకు రీచ్ అయింది కానీ అక్కడ క్లోజ్ అవ్వలేదన్నమాట. ఓకే, సో ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ 115 అనుకుందాం. ఓకే,
హైయెస్ట్ పాయింట్ ఆ రోజు 115కి వెళ్ళింది. ఓకే, సో అలాగే లోయెస్ట్ పాయింట్ వచ్చేసి 95కి వెళ్ళింది అనుకుందాం. ఓకే, సో ఇవి షాడోస్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, అర్థమైందా ఇప్పుడు మీకు? సో ఒక క్యాండిల్ ఎప్పుడైతే బుల్లిష్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందంటే, ఓపెనింగ్ ప్రైస్ కన్నా క్లోజింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు. ఓపెనింగ్ ప్రైస్ 100కి ఓపెన్ అయింది, సో క్లోజింగ్ 110 అయింది. సో ఇది అప్పుడు మనకి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది, ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్లో కూడా అమర్రాజా బ్యాటరీస్ చూపిస్తాను. ఓకే, బట్ ఈ షాడోస్ ఏంటి, ఈ షాడోస్ ఏంటంటే కనుక వీటిని విక్స్ అనొచ్చు, లేకపోతే షాడో అనొచ్చు, ఓకే ఏదైనా అనొచ్చు. ఓకే, సో ఈ విక్స్ ఏంటంటే, ఈ షాడోస్ ఏంటంటే ఆ రోజు అంత ప్రైస్కి వెళ్ళింది అనమాట. ఓకే, సో 110 నుంచి మనకు క్లోజ్ అయినా కానీ 115 వరకు వెళ్ళింది. అలాగే ఇక్కడ 95 వరకు 100కి ఓపెన్ అయినా కానీ ఆ రోజు లోకి 95 వరకు కూడా వెళ్ళింది అనమాట. ఓకే, సో ఇది మనకి ఒక బుల్లిష్ క్యాండిల్ అనమాట. సో సేమ్ వే బేరిష్ క్యాండిల్ ఏంటంటే మనకి ఓపెనింగ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూపిస్తాను మీకు ఓపెనింగ్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెనింగ్ ప్రైస్ అనమాట, ఓపెనింగ్ ప్రైస్ మనకి 100 అనుకుందాం. ఓకే, సో అలాగే క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి మనకి మళ్ళీ 90 అయ్యింది. ఓకే, సో క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ క్లోజ్ అయ్యింది. ఓకే, సో అలాగే మనకి ఆ రోజు హయ్యెస్ట్ కూడా మనకి 105 వరకు వెళ్ళింది అనమాట. సో ఇది హయ్యెస్ట్ మనకి 105 వరకు వెళ్ళింది. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఆ రోజు లోయెస్ట్ కూడా మనకి 85 దాకా వెళ్ళింది. ఓకే, సో ఇది మనకు ఒక బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనమాట. సో ఇదంతా రిప్రజెంటేషన్ని, సో ఒక క్యాండిల్ ఒక రోజు ఈ స్టాక్ 100 రూపీస్కి ఓపెన్ అయ్యి ఆ తర్వాత 90 రూపీస్కి క్లోజ్ అయ్యి ఆ రోజు లోయెస్ట్ పాయింట్ యొక్క లోయెస్ట్ పాయింట్ ఆ రోజు 85 రూపీస్కి వెళ్ళి, అలాగే ఆ రోజు యొక్క హయ్యెస్ట్ పాయింట్ 105కి వెళ్ళి, ఈ మొత్తం ప్యాటర్న్ని ఒక క్యాండిల్ స్టిక్ రూపంలో మనకి చూపిస్తారు అనమాట. సో దీన్ని క్యాండిల్ స్టిక్ ఇన్ఫర్మేషన్ అంటారు, సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటారు. సో ఇవి రోజు ఒక రోజు తర్వాత ఒక రోజు ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. సో దాన్ని ఒక చార్ట్ రూపంలో కానీ మనకి చూపిస్తారనమాట. ఓకే, సో అర్థమైంది కదా. సో ఇది బుల్లిష్ క్యాండిల్, ఎందుకంటే ఆ రోజు మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. గ్రీన్ క్యాండిల్ ఎందుకు ఫామ్ అయిందంటే ఓపెనింగ్ ప్రైస్ కన్నా క్లోజింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇదేంటి బేరిష్ క్యాండిల్. బేరిష్ క్యాండిల్ ఏంటంటే మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. రెడ్ క్యాండిల్ ఎలా ఫామ్ అయిందంటే ఓపెనింగ్ 100కి ఓపెన్ అయింది, బట్ క్లోజింగ్ ఏంటంటే 90కి క్లోజ్ అయింది. ఓకే, సో క్యాండిల్స్ ఈ షాడోస్ అప్పర్ షాడో లోవర్ షాడో అనమాట. అప్పర్ షాడో ఏం చేస్తుంది అంటే, ఏం డినోట్ చేస్తుంది అంటే ఆ రోజు హయ్యెస్ట్ ఎంతవరకు అయితే హయ్యెస్ట్ వెళ్ళిందో దాది అప్పర్ షాడో డినోట్ చేస్తుంది. అలాగే లోయెస్ట్ ఆ రోజు ఎంతవరకు లోయెస్ట్ వెళ్ళిందో అది డౌన్వర్డ్ షాడో ఉంది కదా, అది లోవర్ షాడో ఉంది కదా, అది లోవర్ షాడో మనకి ఇండికేట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనకి క్యాండిల్ స్టిక్స్ని మనకి యొక్క ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి సింపుల్గా ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు అమర్ రాజా ఎలా వెళ్ళిందో చూపిస్తాను మీకు. ఓకే, ఓకే ఇది చార్ట్ తీసుకోండి, ఇక్కడ ఉన్న క్యాండిల్ స్టిక్ కొద్దిగా జూమ్ చేస్తాను మీకు. ఓకే, సో ఇది ఓకే, సో ఈ క్యాండిల్ తీసుకోండి, ఒక రెడ్ క్యాండిల్, సో సారీ గ్రీన్ క్యాండిల్ చూడండి, గ్రీన్ క్యాండిల్, ఇది పైన అప్పర్ షాడో, ఇది లోవర్ షాడో. ఓకే, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, ఈరోజు ఓపెనింగ్ మనకి ఓపెనింగ్ చూడండి 741కి ఓపెన్ అయింది. ఓకే, సో కనిపిస్తుందా మీకు 741 అని చెప్పి రైట్ సైడ్లో ఇక్కడ చూడండి. ఓకే, 741 అని చెప్పి అక్కడ ఓపెన్ అయింది. ఆ రోజు క్లోజింగ్ వచ్చేసి మనకి 749 రూపీస్కి క్లోజింగ్ అయింది, బట్ ఆ రోజు హయ్యెస్ట్ మనకి దగ్గర 758 వరకు వెళ్ళింది. ఓకే, సో ఆ రోజు లోయెస్ట్ కూడా మనకు వచ్చేసి 728 వరకు వెళ్ళింది. సో ఆ ఒక్కరోజు యొక్క మూమెంట్ అంతా కూడా ఇక్కడ మనకి క్యాండిల్ స్టిక్ రూపంలో చూపిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెడ్ క్యాండిల్ తీసుకున్నాం. ఈ రెడ్ క్యాండిల్ చూడండి మనకి కొద్దిగా క్లియర్గా ఉంది. సో ఈ రోజు ఆ రోజు మనకు ఓపెనింగ్ అవటం మనకి ఇక్కడ చూడండి పైన ఓపెనింగ్. సో ఓపెనింగ్ అవటం మనకి 754కి ఓపెన్ అయింది, బట్ క్లోజింగ్ వచ్చేసి 743కి అయింది. బట్ ఆ రోజు లోయెస్ట్ కూడా మనకు వెళ్ళింది దగ్గర 730 రూపీస్కి లోయెస్ట్ వెళ్ళటం జరిగింది. ఆ రోజు హయ్యెస్ట్ కూడా మనకి దగ్గర 763కి హయ్యెస్ట్ వెళ్ళటం జరిగింది. సో ఆ రోజు ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటిల్లన్నీ వాళ్ళ అవన్నీ ప్రైసెస్ని ఒక చార్ట్ ఒక క్యాండిల్ రూపంలో చెప్పటమే క్యాండిల్ స్టిక్స్ అన్నమాట. సో ఇదే మీరు డే కావచ్చు, 1 వీక్ సెలెక్ట్ చేసుకోండి. సో 1 వీక్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇది 1 వీక్ చార్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఈ పెద్ద రెడ్ క్యాండిల్ ఉంది చూసారు, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రెడ్ క్యాండిల్ చూడండి, ఆ రోజు ఓపెనింగ్ మనకి దగ్గర 845 రూపీస్కి ఓపెనింగ్, అంటే ఆ వీక్లో 845 రూపీస్కి ఓపెనింగ్ అయితే కనుక ఆ వీక్ అయిపోయేసరికి 769కి క్లోజింగ్ అయింది. ఓకే, సో ఆ రోజు ఆ వీక్లో లోయెస్ట్ 761 దగ్గరికి వెళ్ళింది,
అలాగే ఆ వీక్లో హయ్యెస్ట్ కూడా దగ్గర దగ్గర 850 దాకా వెళ్ళింది. ఓకే, సో అలాగే ఈ పక్కన ఉన్న గ్రీన్ క్యాండిల్ చూద్దాం. ఓకే, ఓపెనింగ్ మనకు వచ్చేసి 760 దగ్గర ఓపెనింగ్ అయింది. నెక్స్ట్ వీక్ 760 దగ్గర ఓపెన్ అయ్యి మనకి దగ్గర దగ్గర 800 దాకా, 800కి ఆ వీక్లో క్లోజ్ అయింది. ఆరు అదే వీక్లో దగ్గర దగ్గర మనకి 815 దాకా స్టాక్ అనేది వెళ్ళింది, అప్పర్ షాడో చూపిస్తుంది. అలాగే లోవర్ షాడో దగ్గర దగ్గర మనకి 721 రూపీస్కి వెళ్ళింది అనమాట. సో అంటే ఈ వీక్లో మొత్తం మూమెంట్ 720 దగ్గర నుంచి దగ్గర దగ్గర మనకి 816కి ఫ్లక్చువేట్ అయింది అనమాట స్టాక్. ఓకే, సో ఇదే విధంగా మీరు మంత్లీ చార్ట్ తీసుకోవచ్చు, వీక్లీ చార్ట్ తీసుకోవచ్చు, డైలీ చార్ట్ తీసుకోవచ్చు. ఓకే, సో అలాగే 1 అవర్స్ చార్ట్ తీసుకోవచ్చు. 1 అవర్స్ మీ షార్ట్ ఫ్రేమ్ మీరు ఇంట్రాడేస్ కానీ, ఇంట్రాడే కాదు అంతకన్నా తక్కువ పీరియడ్ సారీ అంతకన్నా ఎక్కువ స్వింగ్ ట్రేడింగ్స్కి వాటికి కూడా మీరు 1 అవర్ చార్ట్స్ లేకపోతే ఇంట్రాడేస్కి వాటన్నిటికి కూడా 1 అవర్ చార్ట్స్ కానీ ఇంకా తక్కువ పీరియడ్ చార్ట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఎటువంటి టైం ఫ్రేమ్ని యూజ్ చేసుకుంటున్నా, ఎటువంటి పర్పస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా కానీ, ట్రేడింగ్ పర్పస్ అయినా కానీ, ఎలాంటి పర్పస్ అయినా కానీ, మీకు ఈ చార్ట్ యొక్క ఇదే క్యాండిల్ స్టిక్స్ని చదవటం అనేది, క్యాండిల్ స్టిక్స్ని ఇంటర్ప్రిట్ చేయడం అనేది ఇదే విధంగా మీరు ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ క్లాస్ ఈ లెసన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ లెసన్ పైన ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక, మరిన్ని వీడియోస్ ఇలాగ నేను చేయాలనుకుంటే కనుక తప్పకుండా మీరు ఆ విషయం కామెంట్స్లో చెప్పండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, ముఖ్యంగా మీ ఫ్రెండ్స్తో మన వీడియోని షేర్ చేసుకోండి. ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను, సో అవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.